పామ్ ఫ్లాట్స్ దందా అనే పేరుతో 2 డేస్ బ్యాక్ ఈనాడు మెయిన్ పేపర్లో ఒక ఆర్టికల్ మనందరం చూసాం. అది నేను ఒక 10 సార్లు చదివానండి. ఎక్కడా కూడా ఫామ్ ఫ్లాట్స్ కొనొద్దని కానీ కొనటం ఇల్లీగల్ అని కానీ మెన్షన్ చేయలేదు. కానీ జాగ్రత్తలు తీసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎలా నష్టపోతారో వివరించారు. ముఖ్యంగానండి వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్కి నాలా రూపంలో కానీ డిటిసిపి హెచ్ఎండిఏ ఫీజుల రూపంలో కానీ రెరా రూపంలో కానీ వచ్చే ఫీజులు రావటం లేదు, చాలా లాస్ పోతుంది గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సమస్య ఏంటంటేనంటే ఈనాటి లాంటి వాళ్ళు చెబితే 100 మందిలో 50 మంది వింటారు, మాలాంటి వాళ్ళు చెబితే 100 మందిలో ఒకళ్ళిద్దరు కూడా వినరు. నేను ఈ విషయాలు ఎప్పటి నుంచో చెప్తానే వస్తున్నానండి. బట్ దాంట్లో ఏం మెన్షన్ చేశారో అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అందరికీ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మెన్షన్ చేసిందండి, ఎర్రచందనం శ్రీగంధం పేరుతో ఇన్వెస్టర్స్కి లక్షల కోట్లు వస్తాయని చెప్పి తక్కువ రేట్లో ఉన్న పొలాలు ఎక్కువ కమ్ముతున్నారు అని చెప్పి కదా. రెండు విషయాలండి, ప్లాంటేషను రేటు, ఈ రెండు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లాంటేషను, ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ చాలా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్తో కూడుకున్న ప్లాంటేషన్ అండి. 15 సంవత్సరాలు మినిమం మెయింటైన్ చేస్తేనే దాని మీద ఏదైనా ఒక రూపాయి వస్తుంది. దానికి సాయిల్ సూట్ అవ్వాలి, వాతావరణం సూట్ అవ్వాలి. ఇవాళ వ్యవసాయం చాలా కష్టతరంగా మారింది, మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా మనం డేటా తీసుకుంటే వ్యవసాయం చేసేవాళ్ళే తగ్గిపోతున్నారు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు కూడా వ్యవసాయంలో లాసులు చూస్తున్నారు, వ్యవసాయం చేసే పిల్లలకి సంబంధాలు రావట్లేదు కదా. సో వ్యవసాయానికి కష్టంతో పాటు వాతావరణం కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి, వర్షాలు సకాలంలో పడాలి, ఎక్కువ పడకూడదు, కరెక్ట్గా ఎంత అవసరమో అంతవరకే వర్షాలు పడాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వ్యవసాయమే చాలా కష్టంతో కూడుకున్న పని, అందువల్లనే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గుతూ పోతూ ఉన్నారు. ఇంత లాంగ్ టర్మ్ ప్లాంటేషన్ మరి దాని మీద రెవెన్యూ ఎలా ఉంటుంది అని చూసుకుంటే నేనేమంటానంటే పర్సనల్గా మీరు ఎక్కడైనా ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్లాంటేషన్ అనేది ఒక అడిషనల్ బెనిఫిట్గా చూడండి, దాని మీద ఏదో రెవెన్యూ వస్తుందని చూడొద్దు. లొకేషన్ చూసుకోండి, ల్యాండ్ పెరిగితేనే మీకు రెవెన్యూ వస్తుంది, దాని మీద రిటర్న్స్ వస్తాయని చెప్పి డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక తర్వాత పోతే రేటు విషయం, ఒక ఎగ్జాంపుల్ ఆర్టికల్లో రాశారండి. అదేంటంటే ఎవరో ఒక ఆయన 20 గుంటలు 40 లక్షల రూపాయలు కొని దాన్ని డివైడ్ చేసి ఒక గుంట 5 లక్షలకు అమ్మాడు అని మెయిన్ అభియోగం వాళ్ళది. ఇక్కడ బేసిక్గానండి ప్రైస్ జస్టిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ 1 ఎకరం పొలం 1 కోటి రూపాయలు కనుక దొరుకుతుంటే దాంట్లో 5 గుంటలు 10 గుంటలు ఎవరైనా నమ్ముతుంటే కనీసం 30% రోడ్లకు తీయాలండి. అంటే 1 ఎకరం మనకి 30 లక్షలు పడుతున్నట్టు. మీరు అట్లా జడ్జ్ చేసుకోండి, ఆ 30 లక్షలతో పాటు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా, ఎంతో కొంత మరి ప్రాఫిట్ వెళ్ళాలి కదా, సుమారుగా 1.5 కోటి వేసుకోండి. దాన్ని బట్టి గుంటల్లో మార్చుకొని ఎంత పెట్టవచ్చో దాన్ని బట్టి ప్రైస్ జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్తో మనం చూస్తే దాంట్లో రోడ్లు ఉన్నాయా లేదా చెప్పలా. 20 గుంటలు 40 లక్షలు కొన్నారు, 1 గుంట 5 లక్షలకు అమ్మేశారన్నారు. దాంట్లో రోడ్లు ఇచ్చారా, ఇస్తే ఎన్ని అడుగులు రోడ్లు ఇచ్చారు అనేది వివరంగా చెప్పలేదు. సో మనము మన అనాలిసిస్ లేదంటే మనం జస్టిఫై చేసుకుంటాం కొనుక్కోవడం అనేది మన తెలివి తక్కువతనం కదా. సో ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఇందాక నేను 20 ఫీట్లు 30 ఫీట్లు రోడ్డు గురించి నేను మాట్లాడాను. ఫామ్ ల్యాండ్స్లో చాలామంది 20 ఫీట్లు రోడ్లే వేస్తున్నారు. ఇక్కడ 20 ఫీట్ రోడ్డుతో ఉన్న మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు రేపు దాంట్లో ఇల్లు కట్టుకోవాలంటే మీరు 30 ఫీట్ రోడ్డుకు సంబంధించిన 1 5 ఫీట్ మీ ప్లాట్లో నుంచి ఇవ్వాలి. ఇది అందరూ కూడా మర్చిపోవద్దు. ఇవాళ మీకు బడ్జెట్ లేకపోతే 20 ఫీట్ రోడ్డుతో ఉన్న ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోండి. అలా కాకుండా బడ్జెట్ ఉంది అని అంటే 30 ఫీట్ రోడ్డుతో ఉన్న ఫామ్ ల్యాండ్సే ఇన్వెస్ట్ చేయండి. నేనేమంటానంటే పర్సనల్గా 30 ఫీట్ రోడ్లతో ఉన్నాయైతే సేఫ్ అనేది నా గట్ ఫీలింగ్. ఎందుకంటే రేపు మీరు కన్స్ట్రక్షన్కి వెళ్తే దాంట్లో మీకు వచ్చే పర్మిషన్ ప్రకారం మీ ప్లాట్లో నుంచి
ఒక గజం కూడా ఇవ్వాల్సిన పని ఉండదు. ఇకపోతే ఆ ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ కొనుక్కునేవాళ్ళు నష్టపోతారు అని. ఎలానో మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ప్లాట్ కొనుక్కునేటప్పుడు వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు, ఇక్కడ ఫామ్ ల్యాండ్కి అప్రూవల్స్ ఉండవు. అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు ఆ వెంచర్కి యాక్సెస్ రోడ్ ఎలా ఉంది, ఆ వెంచర్లో నుంచి ఏదన్నా చెరువు కానీ కాలువ కానీ హైటెన్షన్ లైన్ కానీ గ్యాస్ పైప్ లైన్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఇలాంటివి ఏమన్నా పోతున్నాయా, ఇవేమైనా ఉంటే వాళ్లే చూసుకొని బఫర్ జోను పెట్టుకొనే పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ ఫామ్ ప్లాట్ మీరు కొనుక్కునేటప్పుడు ఆ వెంచర్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయని మనం చూసుకోవాలి. వాటికి దగ్గరగా ఉన్న ప్లాట్స్ కొనుక్కోవద్దు. దయచేసి ఈ విషయం బాగా మీరు గుర్తుపెట్టుకోండి అందరూ. అలానే హెచ్ఎండిఏ కానీ డిటీసీబీ కానీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ఓనర్షిప్ కూడా చూస్తారండి. ఫస్ట్ ధరణిలో ఉందా లేదో చూస్తారు, తర్వాత కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా అంటే రిజిస్టార్కి ఏమైనా నోటీసులు ఉన్నాయా అనేది చూస్తారు. ఇవి మనం ఇక్కడ ఫామ్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు పర్సనల్గా చెక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ధరణిలో చూసుకోండి, తర్వాత ఓనర్షిప్ రైట్స్ గురించి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళండి. ఇకపోతే జోన్స్ విషయం అండి, మీరు డిటీసీపీ జోన్లో ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకు అనంటే కొత్త పాస్బుక్ ఉంటే నాలా కన్వర్షన్ ఈజీగా ఆన్లైన్లోనే అయిపోతుంది. నాలా ఛార్జెస్ కడతారు, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారిపోతుంది. మనం పర్మిషన్స్ ఆ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అట్లానే ఎకరాలు ఎకరాలు అది చేయలేము, గుర్తుపెట్టుకోండి. మీరు కొనే 1 గుంట 2 గుంటలు 5 గుంటల వరకు మాత్రం డిటీసీపీలో ఈజీగానే పర్మిషన్ తెచ్చుకోవచ్చు. కానీ ఒక విషయం మీరు జాగ్రత్త పడాలి. ఇక్కడ మీరు కొనే ల్యాండ్ ఏదన్నా ప్రొటెక్టెడ్ జోన్లో ఉందా అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సర్వే నెంబర్ గురించి కనుక్కొని ముందుకెళ్ళండి. ఇక హెచ్ఎండిఏ రీజియన్కి వచ్చేపాటికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. హెచ్ఎండిఏ రీజియన్లో ఆల్రెడీ ప్రొటెక్టెడ్ జోన్స్ డిఫైన్ చేశారు, అంటే అది కన్జర్వేషన్ జోనా ఇండస్ట్రియల్ జోనా అనేది రకరకాల జోన్స్ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే మీరు హెచ్ఎండిఏలో ఫామ్ ల్యాండ్ ఎవరైనా వేస్తున్నారు అంటే డెఫినెట్గా అది రెసిడెన్షియల్ జోన్లో ఉండదు. రెసిడెన్షియల్ జోన్లో ఉంటే కనుక డెవలపరే దాని పర్మిషన్స్ తెచ్చుకొని ప్లాటింగ్ చేస్తాడు. ఇక్కడ కన్జర్వేషన్ జోన్లో ఉన్న ల్యాండ్స్ మాత్రమే ఫామ్ ల్యాండ్స్ చేసి అమ్ముతారు హెచ్ఎండిఏ రీజియన్లో. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, హెచ్ఎండిఏ రీజియన్లో మీరు ఫామ్ ల్యాండ్ కొంటున్నారంటే ఫ్యూచర్లో అది మారుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఒక 10 ఇయర్స్ తర్వాత హెచ్ఎండిఏ రీజియన్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఎవరన్నా వ్యవసాయం చేస్తారా? నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇవాళ కన్జర్వేషన్ జోన్ హెచ్ఎండిఏ రీజియన్లో రేపు రెసిడెన్షియల్కి ఆటోమేటిక్గా మారుస్తారు, మార్చాల్సి వస్తుంది. మనం సిటీ చూసాం 2000 టైంలో హైటెక్ సిటీ ఏరియా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఇదే ఎగ్జాంపుల్, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే హెచ్ఎండిఏ రీజియన్లో ఉన్న కన్జర్వేషన్ జోన్ రెసిడెన్షియల్ జోన్కి మారకానికి ఎక్కువ అవకాశం ఉందనేది నా పర్సనల్ వ్యూ. అందుకనే ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ వ్యూ, కనీసం 7-8 సంవత్సరాలు మినిమం పెట్టుకొని ముందుకెళ్ళండి. సో చాలా వ్యాలిడ్ పాయింట్స్, రియల్ టైంకి దగ్గరగా ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అందరూ ఒకసారి లైక్ చేయండి, వీడియో పాజ్ చేసి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా చాలా మోటివేషన్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చాలా వీడియోస్ ఇలా చేయటానికి నాకు మంచి సపోర్ట్ వస్తుంది. ఇకపోతే ఇంకొక అభియోగం ఏంటంటే ఆర్టికల్లో వచ్చింది, 1 ఎకరాన్ని 30-40 మందికి అమ్మేస్తున్నారు అని. ఇక్కడ ఒక లాజికల్ విషయం నేను చెప్తానండి. ఇప్పుడు మా తాతగారు 10 ఎకరాలు సంపాదించి వాళ్ళ కొడుకులు అంటే మా ఫాదరు ఇంకా 2 బాబాయిలు ఉన్నారు, వాళ్ళ 3 ఇచ్చాడు సపోజు. ఆ 3 పంచుకుంటే ఏమవుతుంది, 3 ఎకరాలు చిల్లర పార్టీషన్ అవుతుందిగా, అంటే సబ్ డివిజన్ చేయాల్సిందే కదా గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకి అంటే మాకు, నాతో పాటు ఇంక 2 ఉన్నారు, అలానే మా బాబాయ్ వాళ్ళకి ఇంకొక 5 ఉన్నారు, అంటే మొత్తం 8 మందికి ఈ 10 ఎకరాల ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇంకా సబ్ డివిజన్ అవుతుందిగా. ఇట్లా ఫ్యామిలీ గ్రో అయిన కొద్దిగా ఈ హైరార్కీ ప్రకారం సబ్ డివిజన్ చేయాల్సిందే. ఇక్కడ ప్రాక్టికల్గా గవర్నమెంట్కి అవకాశం లేదు.
అందుకనే 1 ఇయర్ బ్యాక్ వీళ్ళు ఏం చేశారు, హాఫ్ ఎకరా మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినా కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. రీజన్ ఇదే అని అనుకుంటాను. సో ఒక ల్యాండ్ని సబ్ డివిజన్ చేయటం వల్ల, చేసి అమ్మటం వల్ల పెద్దగా లాస్ అయితే ఉండదు. ఇక్కడ ఒక సమస్య ఉంటుంది, ఒక ఎకరాన్ని 30 మంది మనం పంచుకుంటున్నప్పుడు మీది మీరు చూసుకోవాలి. అంటే దానికి చుట్టూ చిన్న కాంపౌండ్ వాలో లేదంటే ఫెన్సింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ప్లాంటేషన్ చేస్తుంటే ఇక్కడ సమస్య ఉంటుంది, మీరు ఫెన్సింగ్ చేయలేరు ఎందుకంటే ప్లాంటేషన్లో మెయింటైన్ చేయడానికి ఇవన్నీ అడ్డంకులు వస్తాయి. ఒకవేళ ఎంటీ ల్యాండ్ అయితే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ల్యాండ్ ఎక్కడ ఉందనేది మీకు ఈజీగా ఉంటుంది, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఇనీషియల్గానే తెలిసిపోతాయి. ఇకపోతే ఇంకో డౌట్, చాలా మందికి 1 గుంట 2 గుంటలు కొనుక్కోవచ్చా అని చెప్పి, డెఫినెట్గా కొనుక్కోవచ్చు అండి. జీవో నంబర్ 168 ప్రకారం 60 గజాలు మీ దగ్గర ఉంటే G+1 వేసుకోవచ్చు. దానికి 5 అడుగులు ఫ్రంట్ సైడ్ వదిలేసి మిగతా 3 పక్కల ఏమి వదలాల్సిన పని లేదు. అట్లానే 120 గజాలు ఉంది, G+2 వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సెట్ బ్యాక్స్ ఫస్ట్ ఫ్రంట్లో 5 ఫీట్ వదలాలి, చుట్టూ 1.5 ఫీట్ వదలాలి. ఇలా మీ దగ్గర 1 గుంట ఉన్నా కానీ G+2 కట్టుకోవచ్చుగా, తప్పేం లేదు 1 గుంట కొనుక్కున్నా కానీ. బట్ ఏంటంటే దానికి కన్వర్షన్ సంబంధించి నాలా ఫీజులు కానీ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ కట్టి LRS రూపంలో మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నేను చాలాసార్లు ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ మళ్ళీ కింద లింక్స్ ఇస్తున్నాను, చూడండి ఎవరైనా మిస్ అయితే. నా పర్సనల్ వ్యూ ఏంటంటేనండి, ఒక భూమిని ముక్కలు చేసి కొనుక్కోవడం అనేది తప్పు కాదండి, కానీ అప్రూవల్స్ లేకుండా దాంట్లో తార్ రోడ్లు వేసేసి గవర్నమెంట్కి ఫీజులు అవాయిడ్ చేయడం తప్పు. అలా కాకుండా మామూలుగా రోడ్లు చూపించి చిన్న చిన్న ముక్కలు చేసి అమ్మటం అనేది ఎక్కడ ఇల్లీగల్ కాదు, ఎవరు ఇల్లీగల్ అని చెప్పరు. సో మీరు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే ఫామ్ ల్యాండ్స్ కొంచెం తక్కువకి దొరికే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్, కనీసం ఒక 8 సంవత్సరాలు టైం పెట్టుకొని మీరు కొనుక్కోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లాంటేషన్ అనేది అంత ఈజీ కాదు, దాని మీద రెవెన్యూ రావటం అంతకన్నా ఈజీ కాదు. మీరు అది వస్తే అడిషనల్ బెనిఫిట్ అనుకొని ముందుకెళ్ళండి. లొకేషన్ చూసుకోండి, లొకేషన్, ఆ లొకేషన్లో ల్యాండ్ రేట్ పెరిగితేనే మీకు అప్రిషియేషన్ వస్తుంది అని చెప్పి మీరు మైండ్లో ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళండి. అలానే నేను లీగల్ ఒపీనియన్ కూడా అడ్వకేట్తో కోఆర్డినేట్ చేసుకొని అందరికి ఇస్తున్నాను. ఎవరికన్నా కావాలంటే లీగల్ ఒపీనియన్ నాతో మాట్లాడవచ్చు. అలానే రీజనల్ రింగ్ రోడ్ మీద నార్త్ సౌత్ సైడ్ వీడియోస్ కూడా నేను చేశాను. నార్త్ రీజనల్ రింగ్ రోడ్డు వీడియో చేసినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను ఇదంతా టైం టేకింగ్ ప్రొసీజర్ అని చెప్పి. ఇప్పటికి 7 నెలలు అయిపోయింది కన్ఫర్మేషన్ వచ్చి, ఇప్పటి వరకు దానికి హద్దురాళ్లే వేయలేదు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు. సో ఇదంతా లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్ అండి. ఈ సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చో వివరంగా చెప్పాను. ఆ వీడియో లింక్స్ కూడా కింద ఇస్తున్నాను, ఎవరన్నా చూడకపోతే చూడండి. అలానే నా ఇన్ఫర్మేషన్, డీల్స్ ఎవరన్నా రిసీవ్ చేసుకోవాలంటే వాట్సాప్లో ఎలా కాంటాక్ట్ చేయాలో కింద ప్రొసీజర్ ఇస్తున్నాను. మార్కెటింగ్ మిత్రులకు కూడా ఒక సపరేట్ గ్రూప్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎవరన్నా నాతో కలిసి ముందుకెళ్దామని అంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అందరికీ థ్యాంక్ యూ అండి.